नमस्ते वेलकम टू टॉप तेलुगु न्यूज़ प्रेक्षकुलकु श्रेयोभिलाषुलकु प्रकटनकर्तलकु వినాయక చవితి శుభాకాంక్షలు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో బుధవారం రాత్రి పట్టణంలోని కాల్వగడ్డ వీధి సమీపంలో సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర ముగ్గురు గుట్కా విక్రేతలను అరెస్ట్ చేసినట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్యామరావు ఎస్ఐ చాంద్ భాష తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వడ్ల రాఘవాచారి ఆర్పి బూరారం ఎం ప్రసన్నరాజ్ వద్ద నుండి సుమారు 88,000 విలువ చేసే 817 గుట్కా ప్యాకెట్లు 10 లీటర్ల నాటుసారా ఒక మోటార్ సైకిల్ 4 సెల్ ఫోన్లు 15,000ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్యామరావు తెలిపారు. ఎస్ఐ చాంద్ భాష తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సిఐ శ్యామరావు మాట్లాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న గుట్కా సారాయి అమ్ముతున్న వ్యక్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు సిఐ శ్యామరావు. అనంతపురం ఎస్పీ గారి ఆదేశాల మేరకు తాడపత్రి డిఎస్పీ గారి సూచనల మేరకు పామిడి టౌన్ సిఐ అయిన నేను నా సిబ్బందితో నిన్న రాబడినటువంటి సమాచారం మేరకు కాలాఘట్ట వీధినందు వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఉండగా వారిని పట్టుకోవడమైంది. వారి దగ్గర 10 లీటర్ల నాటుసారాలు మరియు 817 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఆ గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 88,000గా ఉంటుంది. అదే కాకుండా 15,000 రూపాయల నగదును కూడా వారి దగ్గర స్వాధీనం చేసుకొని 4 సెల్ ఫోన్స్ మరియు నాటుసారాలు వాళ్ళ దగ్గర స్వీచ్ చేసి వారిని ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి విధినం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెలో విజయవాడ జయప్రదం చరణి జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై నాగేశ్వర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో బీ క్యాంప్ బీసీ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు యాదవ్, అధ్యక్షులు నక్కల మిట్టా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ హాజరై మాట్లాడారు. పోరాటాలు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి రెండు రాష్ట్రాలు విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ శాఖ నూతన భవనాన్ని మరి ఆఫీస్ని ప్రారంభోత్సవం 12వ తారీఖు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యన్న చేతుల మీదుగా జరగబోతూ ఉంది. మరి అట్లాగే ఆ రోజు రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ కూడా మరి రాష్ట్ర ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మరి చర్చనీయాంశ అంశాలు వచ్చేసి మరి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అనేది అనేక ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న సమస్య. అట్లాగే సమస్యల్లో 36% ఉండేది 26% తగ్గించిన రిజర్వేషన్స్ సమస్య. మరి అట్లాగే ఏదైతే మరి కుల గణన ఇంతవరకు జరగకుండా జనాభా నిష్పత్తి భారతదేశంలోనే 56% అని పాత కుల గణన నిష్పత్తి ప్రకారం చెప్తా ఉన్నారు. కానీ కొత్త గణన జరగక దాదాపు స్వాతంత్ర ఉత్సవం నుంచి మరి ఏదో నామకైవాస్తు జరిగింది. మరి కుల గణన జరగాలని ఎర్రచందనం పట్టివేత కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను నంద్యాల రూరల్ సిఐ జి రవీంద్ర, కర్నూలు సిసిఎస్ సిఐజి చంద్రబాబు, మహానంది ఎస్ఐ సిసి నాగార్జునారెడ్డి, ఫారెస్ట్ సిబ్బంది పివి సాయికుమార్, ఇన్ఛార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ఏ కాయూబ్ పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,575 కేజీల బరువు గల 150 ఎర్రచందనం దొంగలను కొనుగోలుకు సంబంధించిన నగదు, 22 లక్షలను ఉపయోగించి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడమైంది. అనంతపురం
జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని హిందూపురం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎద్దేవా చేశారు. హిందూపురంలో కొవ్వొత్తులతో ఐదు సింహాల కూడలిలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అమలు కాని దిశా చట్టం గురించి ప్రభుత్వం మాట్లాడుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలకు నిరసనగా హిందూపురం నియోజకవర్గం మహిళలతో కలిసి నిరసన తెలిపారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అసలు దిశ చట్టానికి చట్టబద్ధత లేదని సాక్షాత్తు హోంమంత్రే చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రభుత్వం దీనిపై ఎందుకు ఆర్భాటపు ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు మహిళలకు మరియు బాలికలకు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రోజు రోడ్డు పైనే ఒక బాలికని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే కూడా ఈ రోజు కాపాడలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతిరోజు ఈ బాలికల పైన కానీ అమ్మాయిల పైన కానీ ప్రతినిత్యం అనునిత్యం ఈ అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, అది విపరీతంగా ఇది రోజు ఆనవాయితీ జరిగిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రోజుకి లెక్కేసుకుంటే కూడా 500కు పైన అఘాయిత్యాలు ఎక్కువ జరిగినాయి, దాదాపు 500కు పైన జరిగినాయి. కాబట్టి మీరు దిశ చట్టం అంటారు, హోంమంత్రి ఒక మాట, డీజీపీ గారు ఒక మాట, ముఖ్యమంత్రి గారు ఒక మాట, చట్టం లేదంటారు, చట్టాన్ని కేంద్రానికి పంపించినామంటారు. అది దిశ చట్టం ఉందో లేదో జగన్ మెదక్ జిల్లా వెలుదుర్తి మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి దేవాలయం భూమిని కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 123 సర్వే నెంబర్లో గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి 15 గుంటల భూమి ఉందని, అందులో ఉంచి రోడ్డు నిర్మాణం కాగా మిగిలిన కొంత భూమి మాత్రమే వారికి చెందిందని, కానీ వారు అక్రమంగా దేవాలయం భూమి ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేసి విఠలేశ్వర స్వామి దేవాలయం భూమిని రక్షించాలని గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో శేఖ, గణేష్, నవీన్, విజయ్, ముక్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ విఠలేశ్వర దేవాలయం గుడికి సంబంధించిన భూమిలో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తూ ఇల్లు కడుతున్నారు. వారికి ఉన్న జాగా 123 గల 15 గుంటల జాగా, అది రోడ్డుకు ఇంత చెరువు కట్టకు పోంగా వాళ్ళకు అండ గజం 2-3 గజాలు మాత్రమే మిగులుతుంది. ఆ 2-3 గజాలకు లోపల కట్టుకోవాల్సింది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని దక్కసరి చేసుకొని వాళ్ళు ఈరోజు వచ్చేసి గుడికి సంబంధించిన జాగా, గుడికి కోనేరుగా ఇంతకుముందు కోనేరుగా ఉండే జాగా ప్లేస్లో ఈరోజు వాళ్ళు వచ్చేసి ఈ జాగా మాదని చెప్పేసి ఇల్లు కట్టడానికి వాళ్ళు అక్కడ కట్టడాలు అక్రమ కట్టడాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము గ్రామ పంచాయతీలో ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కొత్త వలస మండలం సిఐ బాలసూర్యారావు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో సంతపాలెం గ్రామంలో ఊరు చివర ఉన్నటువంటి మామిడి తోటలో రైట్ చేయగా అనధికారికంగా తరలిస్తున్నటువంటి వందలాది పశువులను కాపాడడం జరిగింది. ఇందులో సిఐ బాలసూర్యారావు, ఎస్ఐ వీరజనార్దన్, కానిస్టేబుల్స్ ఇంకా గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. సిఐ చెప్పిన వివరాల ప్రకారం మామిడి తోటలో చెక్ చేయగా అక్రమ రవాణా స్లాట్లరింగ్ కు డంపు చేయగా 42 ఆవులు, 160 ఎద్దులు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి 5 వాహనాలను వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి కార్ని సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి మోషిఫ్, ఔరంగజై, అమీర్ వీరికి సహకరిస్తున్నటువంటి 7 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాహనాలను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. వాహనాలు అక్రమ రవాణా చేయడానికి వాటిని స్లాటరింగ్ చేయడానికి డంప్ చేయబడి ఉన్నవి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాటిని మేము పరిశీలించి మొత్తం 42 ఆవుల్ని, 160 ఎద్దుల్ని, టోటల్ 202. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి మోషిస్, ఔరంగజేబ్, అమీర్ అనే 3 వ్యక్తుల్ని, అదేవిధంగా మరో కొంతమంది 7 ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి 7 వ్యక్తుల్ని, మొత్తం 10 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని 5 వాహనాలని, 1 కారుని, మొత్తం 6 వాహనాలని, అంటే 5 వాహనాలు ట్రాన్స్పోర్టేషన్కి ఈ ఓనర్స్ ట్రావెల్ చేసినటువంటి వెహికల్ ఒకటి, కార్ ఒకటి కూడా సీజ్ చేయడం అయింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి మరియు ప్రజాగొంతుక న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, అభిమానులకు, రిపోర్టర్స్కు హుజూరాబాద్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరారు. పండుగ సందర్భంగా
భగవంతుడు హైదరాబాద్ నగరపు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అందించాలని అష్టైశ్వర్యాలు అందించాలని చెప్పి దీనికి సంబంధించిన విఘ్నాలు ఏమున్నా కూడా తొలగిపోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా. హైదరాబాద్ నిజర్గంలోని మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, యువకులు, వృద్ధులు అందరి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ బచ్చన్నపేట వారి ఆధ్వర్యంలో 200 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 200 మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, కెమికల్స్ రంగుతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీరు గాలి కాలుష్యం ఏర్పడుతుందని, మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కోసం మట్టి విగ్రహాలను ప్రతిసారి ఉచితంగా ప్రజలకు ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలు బోడకుంట మలయ, జిల్లా రాజేశ్వర్, శ్రీనివాస్, లయన్స్ క్లబ్ మెంబర్స్, జిల్లా నాయకులు, బచ్చన్నపేట మండల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు లయన్స్ క్లబ్ బచ్చన్నపేట పక్షాన, లయన్స్ క్లబ్ గిరిజన పక్షాన తెలియజేస్తా ఉన్నాం. జనలేనని మట్టి విగ్రహాల వల్ల ఎలాంటి కాలుష్యము రాని ఉద్దేశంతో ప్రభుత్వం కూడా అదే ప్రచారం చేస్తా ఉన్నది. కాబట్టి మేము మట్టి వినాయక విగ్రహాలను దాదాపు 200 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవలో భాగంగా విగ్రహాలను కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ కూడా సహకారం చేయడం జరిగింది. పిల్లలకు కూడా నీడీ పీపుల్స్ కు అన్న గ్రాసరీస్ కానీ పుస్తకాలు కానీ ఎటువంటి అయినా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. విద్యుత్ డ్రాప్ ఛార్జీల పేరిట ప్రజలపై అదనపు భారాన్ని వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దెలశెట్టి, మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావులు ఆరోపించారు. సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో దేవనకొండ క్రాస్ రోడ్ టర్నింగ్ దగ్గర భారీ రాస్తరకు కార్యక్రమం దాదాపు గంటపాటు నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, సిపిఐ జిల్లా సమితి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ జిల్లా సమితి ఆదేశాల మేరకు గురువారం దేవనకొండ క్రాస్ రోడ్ టర్నింగ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకోను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుగుణంగా తలొగ్గి అప్పుల కోసం విద్యుత్ డ్రాప్ పేరిట ప్రజలపై పెరుభారంపై మోపిందన్నారు. రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఒకవైపు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ తో పాటు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వలన సతమతమవుతున్న ప్రజలపై విద్యుత్ డ్రాప్ పేరిట ఛార్జీలు అధికంగా పెరగడం వలన ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐకి డిమాండ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం నెట్టేకల్, హమాలి యూనియన్ నాయకులు ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన గారు చెప్పేసి ఇలాంటి ప్రభుత్వాన్ని
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం ఆవరణంలో ఆవుకు కాలు విరిగింది. ఇది గమనించిన దేవస్థానం సిబ్బంది ఆవులు ట్రాక్టర్లో వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆవును ముందు లాగర్ మీరు తల పట్టి ఇస్తారు. ఈ కర్రలు రెండు దీని మీద పెట్టమంటే కొంచెం లోపలికి దొబ్బండి. అక్కడ ఎక్కువ ఎక్కువ ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో నిర్మాణాలను త్వరగా చేపట్టాలని సూచించారు. ఇళ్లు త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు లబ్ధిదారులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు స్థానిక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, సామాజిక పెన్షన్లు పాత పద్ధతిలో ఇవ్వాలని, అవనిగడ్డలో నివేశ స్థలాలు ముందు ప్రాంతంలో ఇవ్వద్దని కోరారు. ముంపు ప్రాంతంలో ఇవ్వద్దని కోరారు. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, ప్రభుత్వ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇరవై ముప్పై శాతం బయట ఉన్న తక్కువ వాళ్ళకి నాణ్యమైనటువంటి సిమెంట్ కానీ
ప్రజలందరూ పర్యావరణ హితమైన కాలుష్య రహితమైన వినాయక చవితి జరుపుకోవాలని అందరూ బాధ్యతగా మట్టి విగ్రహాలని పూజించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ మేరకు స్థానికంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేడీ ఫౌండేషన్ బాధ్యుడు మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ గత 10 రోజులుగా మట్టి వినాయకులకు పూజించాలని అనేక రకాలుగా అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక మండపాలను పర్యావరణ విధంగా నవరాత్రి ఉత్సవాలు జరిపిన వారికి నగదు పురస్కారంతో పాటు ముఖ్యతిథి చేసి సన్మానం ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. మన గోదావరి నదిని అలాగే పర్యావరణాన్ని కాపాడతారని సత్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మట్టి వినాయకులను పూజిస్తారని, అలాగే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా మట్టి గణపతుల్ని మండపాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా ఎక్కడ ప్లాస్టిక్ అనేది కనపడకుండా పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి గణపతి మండపాలను ఏర్పాటు చేసిన వారికి మొదటి మరియు రెండవ మూడవ బహుమతులను ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ, అలాగే ఆ మండపాన్ని పర్యావరణ హితమైన గణేష మండపాన్ని ఏర్పాటు చేసిన వారికి ముఖ్య అతిథి చేత సన్మానం వారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాన్ని అందజేయాలనుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మట్టి గణపతిని పూజించి మన పర్యావరణానికి చేయూతను అందిస్తారని కోరుకుంటున్నాం. జై. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ మండలం యార్లగడ్డలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సొంత స్థలం ఏర్పాటు చేశారు. అయితే ఉత్సవాలకు అనుమతులు కావాలంటూ పోలీసులు ఆ స్థలాన్ని ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఎదురు తిరిగారు. సొంత స్థలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చిందని గ్రామస్తులు చెప్పినా అనుమతి తప్పనిసరి అని పోలీసులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగి దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేము మొన్న మధ్య నిన్న హైకోర్టు యొక్క తీర్పు ప్రకారం తీర్పును అనుసరించి ప్రైవేటు స్థలంలో కాకుండా మా సొంత భూమిలో ఇక్కడ పెట్టుకోదలుచుకున్నాం. కనుక దీనికి కూడా ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు అడ్డు తగలటం అనేది జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీని గురించి పై అధికారులు స్పందించి మాకు ఆర్డర్ పెంచవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళలో భాగంగా మేము పందిరి వేసుకోవడానికి ఏర్పాటు చేసుకుని ఉండగా పోలీసు వారు వచ్చి మీకు పర్మిషన్ ఆర్డర్స్ లేవు, మీరు వేసుకోవడానికి ఇల్లేదు, వేసుకుంటే మీ మీద చట్టరీత్యా చర్య తీసుకుని పండు అని చెప్పారు. అయితే మేము మా మీద చర్య తీసుకునే ముందు గణేష్ ఉత్సవాలు ఏనాటి నుంచో జరుపుకుంటున్నాం, పవిత్రమైన హిందూ పండగ ఇది. కాబట్టి అధికారులు పెద్ద మనసుతో స్పందించి దీనికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.